ఏపీలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకం అందుతోందని అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను జగన్ సర్కార్ ప్రత్యేక దృష్టితో న్యాయం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరికి ఎందుకంటున్నా అంటే రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నది మీరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ కలిపి ఎవరికైతే రియల్ అధికారం దక్కాలి రామాష పద్ధతిలో అధికారంలోకి రావాలి. అది ఒక ముఖ్యమంత్రి పదవిలో ఇంకో ఒక పదవితోనూ రెండు మంత్రి పదవులతో కాదు. నా బతుకును నేను నిర్ణయించుకోవాలి. మిగిలిన వాళ్ళతో ధీటుగా ఇంతకాలం పెత్తనం చేస్తున్న వర్గాలతో ధీటుగా మేలు కూడా సమాన అవకాశాలు పొందగలగాలి. అన్ని రకాలుగా వాటిని సద్వినియోగం కూడా చేసుకునే శక్తి కావాలి. సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే వాటన్నిటికీ ఈయన దారులు వేస్తూ వచ్చారు. ఒకటేదో సింగిల్ దారి కాదు, అంటే ఏదో ఒక 10,000 చేతిలో పెట్టో 5,000 చేతిలో పెట్టే చంద్రబాబు నాయుడు లాస్ట్లో పోతు పసుపు కుంకుమ అని ఏదో ఇవ్వబోయేటట్టు ఓట్లకు కదా డైరెక్ట్ లంచం ఇచ్చినట్టు ఓట్లు వేయించుకున్నారు. అది కాదు, అదేముంది, అది 5,000 10,000 వేస్తే అది అరిగిపోతుంది కరిగిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ బతుకులు మొదటికి వస్తాయి. అలా కాదు, ప్రతి దీంట్లో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, క్వశ్చన్ చేయగలగాలి, ఇచ్చిన మనం ఇస్తున్న ప్రతిదీ అనుభవించగలగాలి, స్వయంగా స్వయం ప్రకాశితంగా స్వావలంబంతో నిలబడగలగాలి, సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి, సమాజాన్ని పురోగమనంలో కూడా నడిపించే చోదక శక్తులు కావాలి వీళ్ళందరూ అనే ఒక స్థిర నిర్ణయంతో దీనికి వ్యతిరేకత రావచ్చు అని తెలుసు. ఇది పొలిటికల్గా రాజకీయంగా చాలా రిస్కీ స్టెప్ అని తెలుసు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పట్టాభి మాట్లాడుతున్నారు.